చాలా ఫాస్ట్గా ఉంది సార్. అంటే అక్కడ అంటే అంత ఇంటెన్స్గా ఉన్న ఫిల్ము దాన్ని స్లో అంటే ఎట్లా నాకు అర్థం కాలేదు స్లో అనేది ఎక్కడో అంటే సార్ ఇప్పుడు 100% మనం సాటిస్ఫై చేయలేము అది సినిమా నేను నమ్ముతాను నేను సినిమాలో కూర్చున్న మంది మంది మేబీ బికాస్ ఆఫ్ ది ఎక్స్పెక్టేషన్స్ సో ఇఫ్ 90% ఆఫ్ ద పీపుల్ ఆర్ సాటిస్ఫైడ్ దే ఆర్ కంటెంట్ దే ఆర్ హ్యాపీ ఐ డోంట్ కాల్ ఇట్ ఎస్ ఎ బ్లాక్ బస్టర్ ఐ కాల్ ఇట్ ఎస్ ఎ క్లాసిక్ 100ని సాటిస్ఫై చేయలేము. నిన్న ఒక రివ్యూ చదివాను ఎవరిదో సో డెఫినెట్ అంటే వాళ్ళ జాబ్ అది నేను వాళ్ళు బ్లేమ్ చేయను. వాళ్ళు ఏం రాశారంటే ఎన్వైరన్మెంటల్ స్పెషలిస్టు మరదలను ప్రేమిస్తాడా జెనెటిక్ డిజార్డర్స్ వస్తాయని రాశారు. అండ్ ఐ అడ్మిట్ ఐఎమ్ ఏ ఫెయిల్యూర్ ఇన్ దట్ అది ఫెయిల్యూర్ అయితే ఎందుకంటే నేను అసలు అది చేయను నేను అసలు ఐఎమ్ బ్యాడ్ ఇన్ రీసెర్చ్ ఎన్వైరన్మెంటల్ రీసెర్చ్ అంటే నేను ఏం చేసుకున్నానంటే వాడు ఎన్వైరన్మెంట్ కాపాడుకుంటాడు 10 మందికి బోర్ కొట్టినా చెప్తానే ఉంటాడు లైఫ్ లాంగ్ అతను వాడే బట్టలు అతను వాడే బ్యాగు షూజు ఇంట్లో అన్ని కేర్ తీసుకున్నా వెళ్ళి ఫైట్ చేస్తాడు వాటిని కాపాడుకోవడానికి. ఇంతవరకు నేను చేయగలిగా రీసెర్చ్ సినిమా ఎండింగ్ వరకు క్రాకర్స్ మీద కానీ ఇన్ ఎవ్రీ ఇష్యూ ఇది బోర్ కొడుతుందా జనానికి నేను ఆలోచించలే నాకు తెలుసు అంటే అది అందంగా చెప్తే. బట్ సమ్మన్ రోడ్ దాట్ అంటే మరదలను ప్రేమించాలంటే ఎన్వైరన్మెంటల్ స్పెషలిస్టు జెనెటిక్ డిజార్డర్స్ ఉంటాయి ఎన్వైరన్మెంటల్కి అది డేంజర్ అని రాశారు. ఇఫ్ దట్ ఈస్ ద కేస్ అంత రీసెర్చ్ చేయాలంటే కనుక ఐఎమ్ ఏ ఫెయిల్యూర్ ఇన్ దాట్.